చాలా పంపించండి అమ్మా, అర్థగండి అక్కడ ఓకే 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 పర్లేదు పర్లేదు ఇంకా అవసరం కదండి. ఓకే నాగ నాగు నాగు వెనక్కడ నాగు నాగు వెనకరా నాగు వెనకరా వెనకరా ఇవ్వండి 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 తోరు ఇవ్వండి తోరు ఉంచేసా ముంచా పేర్లు ఉండవాలి సార్ వాళ్ళంతా ఉండండి నాకు ఎక్కడ నాకు కొద్దిగా ఎక్కడ చేసి చూపేసుకొచ్చారా ఎక్కడ ఉన్నారా బాడీ ఎగరండి ఎగరండి అరే ఒక కిషోర్ తండి రైస్ తండి ఎత్తి పెడతా నానే కొంచెం జరగరా దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి 34 వార్డులో ఉపేష్నగర్ కొబ్బరి తోట అంటారు. దీంట్లో నిజంగా కూడా ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులకు లోను కాకూడదు. ఈ కరోనా వల్ల వారికి నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలి అన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో కమిషనర్ ఆఫ్ పోలీస్ మీనా గారు, జీవన్ రాయ్ గారు వాళ్ళు ఈ ప్రొవిజన్స్ అన్నిటినీ కూడా ఈరోజు సప్లై చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా వీరి సహకారంతో ఇక్కడ సహాయ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అటు స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ యొక్క మంచి కార్యక్రమాలు చేపట్టడం అన్నటువంటిది నిజంగా ప్రశంసనీయమైనటువంటి విషయం. ఇటువంటి కార్యక్రమాలు మిగతా అన్ని వాడల్లో కూడా చేపట్టాలన్నటువంటిది స్వచ్ఛంద సంస్థలు పోలీసు వారి ఉద్దేశం కూడా తప్పకుండా ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం నుండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దిశగానే ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం మధ్యాహ్నం కూడా రివ్యూ మీటింగ్స్తో ఎక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటిది అనుక్షణం ఆయనకి ఇన్ఫర్మేషన్ చేరుతుంది.
ఆ మంచి ఈ యొక్క దీంట్లో ఎటువంటి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నదే ఆయన ఉద్దేశం. అదే రకంగా ఆదేశాలని అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా పాటిస్తారు. ఓకే, ఇది చూశారు కదా, మిగతా జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుంది కానీ విశాఖలో నిలకడగా ఉంది. చాలా నిన్న చూసుకుంటే 77 మందిని డిశ్చార్జ్ చేశారు. ఇది ప్రజలకు క్రమశిక్ష ఉన్నట్టు అని భావిస్తున్నారా మీరు? తప్పకుండా, విశాఖపట్నంలో మెయిన్ రోడ్స్ అన్నిటిలో కూడా ఎవరు కూడా ఎక్కడా తిరగట్లేదు. కొద్దిగా కొంచెం మనుషులు కొద్దిగా ఈ సందులు వీటిల్లో వస్తారు రావడం జరుగుతుంది. పోలీసు వారు చాలా సమర్థవంతంగా, విశాఖ పోలీస్ చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా కరోనా కంట్రోల్. ఇది ఈరోజు విశాఖలో చూసుకుంటే భూపేష్ దగ్గర